సికింద్రాబాద్లోని ఒక ఎలక్ట్రిక్ వాహన షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి సంభవించిన ఈ అగ్ని ప్రమాదం కారణంగా పైన లాడ్జీలోని 8 మంది పర్యాటకులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక్కడున్న ఒక ఎలక్ట్రిక్ వాహన షోరూంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆపై అవి దానిపైన ఉన్న లాడ్జీలోకి వ్యాపించాయి. పొగ దట్టంగా వ్యాపించడంతో లాడ్జీలోని పర్యాటకులు ఊపిరాడక ఎక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోయారు. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరి వయసు 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతి చెందిన వారిలో విజయవాడకు చెందిన ఏ హరీష్, చెన్నైకి చెందిన సీతారామన్, ఢిల్లీకి చెందిన వీతేంద్ర ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. రూపీ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో సోమవారం రాత్రి చెలరేగిన మంటల కారణంగా పై అంతస్తులో ఉన్న లాడ్జిలోకి దట్టమైన పొగ వ్యాపించింది. ప్రమాద సమయంలో 3 వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో 4 ఆసుపత్రిలో మరణించారు. మంగళవారం ఉదయం చికిత్స పొందుతూ మరొక మహిళ మరణించారు. మరికొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో లాడ్జిలో 25 మంది వరకు పర్యాటకులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రులు గాంధీ, యశోద, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలక్ట్రిక్ బైక్కు ఛార్జింగ్ పెట్టిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అదే సమయంలో షోరూంలోని బైక్లు దగ్ధం కావడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అదే సమయంలో పై అంతస్తులో ఉన్న హోటల్ రూంలోకి దట్టమైన పొగలు అలుముకున్నట్లు అగ్నిమాపక అధికారి మీడియాతో వివరించారు. లాడ్జి లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే దారి ఉండటంతోనే మరణాలు సంభవించాయని చెప్పారు. లాడ్జిలో ఉన్నవారంతా మెట్ల మార్గం నుంచి కిందకు రాలేకపోయారని, హైడ్రాలిక్ క్రేన్ సాయంతో భవనంలో ఉన్న 9 మందిని కాపాడినట్లు ఆయన తెలిపారు. ఘటనకు కారణమైన ఎలక్ట్రిక్ స్కూటర్ షోరూం నిర్వాహకుడు రంజిత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెక్షన్ 304A కింద కేసు నమోదు చేశారు. రూబీ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు లాడ్జిని కూడా అధికారులు సీజ్ చేశారు. సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. కొందరు వ్యక్తులు తప్పించుకోవడానికి వీలు లేకపోవడంతో 4వ అంతస్తు నుంచి పైపులు పట్టుకుని కిందకు దిగి ప్రాణాల్ని కాపాడుకున్నారు.